బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు చంటి క్రాంతి కిరణ్ మాన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు మరి రానున్న ఎన్నికల్లో చంటి క్రాంతి కిరణ్కు అనుకూలంగా ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా పరిశీలిద్దాం ముందుగా జర్నలిస్ట్ కెరీర్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తి గ్రౌండ్ రియాలిటీస్ తెలిసినటువంటి జర్నలిస్ట్గా ముద్ర ఉంది నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో చురుకైనటువంటి పాత్ర పోషించారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తన ఉనికిని చాటుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆయనకంటూ ఒక హిస్టరీ అయితే క్రియేట్ చేశారు నెక్స్ట్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్ని సక్రమంగా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ముఖ్యంగా రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్టు ఆసరా పెన్షన్లు కంటి వెలుగు తదితర లబ్ధిదారుల మద్దతు కొంతవరకు ఈయనకి అనుకూలంగా ఉండేటటువంటి అంశం ఇది చంటి క్రాంతి కిరణ్కి సంబంధించిన వరకు ఉండేటువంటి ప్లస్లు ఇప్పుడు మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ఈయనకి సంబంధించినంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వినిపిస్తోంది నెక్స్ట్ భూ కబ్జాలు ఇసుక మాఫియాలో ప్రమేయం ఉంది అనేటటువంటి ఆరోపణలు కూడా ఈయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుంది నెక్స్ట్ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారని చెడ్డ పేరు కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది నెక్స్ట్ పార్టీ కార్యక్రమాల్లో అతని సోదరుల ప్రమేయంపై కేడర్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి అయితే కనిపిస్తోంది ఇది పొలిటికల్గా మైనస్ అయ్యే అంశం నెక్స్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేదు అనేటటువంటి అపవాదు కూడా ఉంది ముఖ్యంగా దళిత బంధు అందకపోవడం రోడ్ల దుస్థితి మిషన్ భగీరథ నీళ్లు ఒక గంట మాత్రమే రావడం అదేవిధంగా పిహెచ్సిలో వైద్యుల కొరత గ్రూప్ వన్ అభ్యర్థుల తీవ్ర అసహనం డిఎస్సి కేవలం ఐదు వేల పోస్టులతో సరిపెట్టడం తదితర అంశాలు అన్నీ కూడా చంటి క్రాంతి కిరణ్కు మైనస్ అయ్యే అవకాశంగా కనిపిస్తున్నాయి సో ఇది దీనికి సంబంధించినంత వరకు ఉండేటటువంటి ప్లస్లు